ప్రాణము మనకి విరుద్ధంగా పనిచేయటం మొదలుపెట్టింది అనుకోండి, మన లోపల మన యొక్క ఆరోగ్యము అస్తవ్యస్తం అయిపోతుంది, మన మనస్సు అస్తవ్యస్తం అయిపోతుంది, మన జీవితము అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రస్తుతము మీరు అనుభవించేటువంటి మానసిక క్షోభ కావచ్చు, శరీరపరమైన అనారోగ్యం కావచ్చు, మీ మనసులో ఏదో తెలియని దుఃఖమో ఏదో ఒకనొక బాధ వేదన కావచ్చు, ఏదైనా ఒకటి మీలో అలాంటి అనుభవం కలుగుతుంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే మీ ప్రాణము మీకు విరుద్ధంగా మీలో ఉండి పనిచేస్తుంది అని. మీ ప్రాణమే మీకు విరుద్ధంగా మీ శరీరంలోనే ఉండి మీకోసం పనిచేస్తుంది అని. చూడండి, మనకి వైద్య పరిభాషలో ఏమంటారంటే మీ రోగ నిరోధక శక్తి మిమ్మల్ని మీకు ఎదురు తిరిగి మీ శరీరాన్ని పాడు చేస్తూ ఉంటుంది. మీ రోగ నిరోధక శక్తి మీరు ఆరోగ్యంగా ఉండడానికి పనిచేయాలి అసలు అయితే, అదే ఎదురు తిరిగితే దాన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అని అంటుంటారు. మన రోగ నిరోధక శక్తి మనల్ని మన శరీరాన్ని పాడు చేయడానికి పనిచేస్తుంది మనలో కూర్చొని, అప్పుడు ఏ మందులు పనిచేయవు మన పైన. ఆరోగ్యంగా ఉన్న మనము అనారోగ్యానికి అనారోగ్య బారిన పడి అసలు ఏ మందులు మింగుతున్నా అసలు ఏవి మన పైన పనిచేయవు. ఆరోగ్యము క్రమక్రమంగా క్షీణిస్తుంది, ఆటో ఇమ్యూన్ దానంతటదే ఆపరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఏ ప్రయత్నము మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని పైన చేస్తుంది తప్ప మీరు చెప్పినట్టు అసలు వినదు శరీరం. అప్పుడు డాక్టర్లు కూడా చాలా అవస్థపడుతుంటారు వాళ్ళని మళ్ళీ సరైన స్థితికి తీసుకురావడానికి, కానీ చాలా కష్టం అది. ఇంకా వాడు నిత్యము చావు అంచుల్లోకి వెళ్ళొస్తూ ఉంటాడు అటువంటి ఒకనొక పరిస్థితి ఏర్పడితే. ఏంటి అని అంటే రోగ నిరోధక శక్తిని ఇవ్వాల్సినటువంటి తెల్ల రక్త కణాల్లో ఏవో వీడి రోగాన్ని వీడి శరీరాన్ని నాశనం చేయడానికి అయ్యి పనిచేస్తూ ఉంటాయి ఎదురు తిరిగి. అంటే మీలో మీకు సహాయం చేసేటువంటి విషయాలే మీకు ఎదురు తిరిగి పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఎవ్వరూ ఇక మనల్ని కాపాడలేరేమో అన్నంత కష్టంలో పడిపోతాం, మన ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడిపోతుంది. అదే తీరుగా మన ప్రాణము మనకి ఎదురు తిరిగి మనకి వ్యతిరేకంగా మనకి పనిచేస్తూ ఉంటే మన జీవితంలో జరిగే అన్నీ కూడా ఇక దుఃఖపు ఇష్టంగా ఉంటాయి. మీరు బంగారాన్ని పట్టుకుంటారు వెళ్ళి, అప్పటి వరకు ఏదో అనుగ్రహం ఉంది మీకు, అన్నీ వచ్చాయి, అపర కోటీశ్వరులు అయిపోయి ఉన్నారు మీరు, పుట్టుకతోనే అపర కోటీశ్వరులు. మీకు కాస్త ఊహ తెలిసింది, చదువుకున్నారు, మీరు ఇక వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేద్దామని చెప్పేసి నాన్నగారు నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి, నేను ఉద్యోగం చేయటం నేను వ్యాపారం మొదలుపెట్టేస్తాను, మీకంటే ఎక్కువ సంపాదించేస్తానని చెప్పేసి బయలుదేరుతాడు. ఎప్పుడైతే వీడు ఆస్తి తీసి వీడికి ఇచ్చేశాడో, వాడి భాగం ఏదో తీసి వాడికి ఇచ్చేసాడో, అది పట్టుకోగానే బంగారం కూడా రాయిలా మారిపోతుంది. ఇక వాడు తేలికగా అయిపోయే పనులు కూడా వాడు నరకం అనుభవిస్తుంటాడు అది జరగడానికి. అసలు ఎంతకీ ముందుకు కదలదు. ఈ పుల్ల తీసి ఆ పుల్ల అటువే పెట్టాల్సి వస్తే కూడా అది పెద్ద యుద్ధంలా ఉంటుంది వాడి జీవితంలో. చిన్న చిన్న విషయాలు కూడా ఒక యుద్ధము చేసినంత చేస్తే కానీ వాడికి ముందు కదలో. ఏది పట్టుకో బంగారం కూడా మట్టిగా మారిపోతుంది, అన్నము కూడా విషంగా మారిపోతూ ఉంటుంది, పిల్లలు శత్రువులుగా మారిపోతుంటారు, కుటుంబములో మన చుట్టూ మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం
మనము ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. భర్తని ఇక నువ్వే జీవితం అన్నంత ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మాత్రము మనల్ని చూస్తేనే పామును చూసినంత కయ్యమంటుంటారు. భార్యని మనము నిజంగా పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉంటాం, కానీ ఆమె ఆ వ్యక్తిని చూడగానే, భర్తను చూడగానే చెంగున గంతేస్తూ ఉంటుంది. అసలు వాటి దగ్గరకు వస్తుంటేనే ఇదిగా మారిపోతుంటుంది. ఒక రకమైనటువంటి శత్రుత్వము ఆ వ్యక్తి చుట్టూ పోగైతే వస్తుంది. ఎటు పో, వీడు లోపల అనుకుంటూ ఉంటాడు నేను బాగున్నాను, ఎందుకు వీళ్ళందరూ నాతో ఇలా ఉంటున్నారు, నేను ఎవరికి ఏం తక్కువ చేశానని. వాడి దగ్గర ఉన్న డబ్బులు, వాడి దగ్గర ఉన్న శక్తి అన్నిటినీ వాడుతూ ఉంటాడు వాళ్ళ కోసము, కానీ వాడి విషయానికి వచ్చేసరికి శత్రువులాగా ప్రవర్తిస్తుంటారు అందరు. నేనేం పాపం చేశానని నాతో ఇలా ఉంటున్నారు, నేనేమన్నా మనిషిని కాదా జంతువునా ఏంటి నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు, నేను ప్రేమగానే ఉన్నానే అని అనుకుంటూ ఉంటాడు. కానీ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. మీరు అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సమయాల్లో, చూడండి ఏంటి అసలు భూమి మీద ఉన్న చెడంతా నాకే జరుగుతుంది ఏంటి, ఒకేసారి వరుస పెట్టి జరుగుతుంది, ఇలా బాధ పెట్టేస్తుంది కాలం. ఒకటి పోతే ఒకటి శత్రువు ఇది పగబట్టినట్టుగానే అయిపోతుంది ఏంటి కాలం అంతా, మనుషులందరూ నాపైన పగబెట్టారా అన్నట్టుగా ఏదో ఒక టైంలో మీకు అట్లాంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. సాఫీగా జరిగిపోయే విషయాలు కూడా అంత కష్టమైపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మనిషికి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఆ సమయంలో వాడి యొక్క ప్రాణము వాడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రాణము చాలా సృజనాత్మకమైనది. మీ శరీరము కంటే, మీ మనస్సు కంటే, మీ కుడి మెదడు కంటే మీ ప్రాణము చాలా సృజనాత్మకమైనది. ఎందువల్లంటే ఆ ప్రాణానికి అద్భుతమైనటువంటి మహిమలు ఉన్నాయి. మీ శరీరంలోనే సంచరించే మీ ప్రాణానికి అద్భుతమైన మహిమలు ఉన్నాయి, కానీ ఆ మహిమంతా కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే జీవితం అంతకంటే నరకం ఇంకొకటి ఉంటుందా? మీరు కన్న పిల్లలు మీకు శత్రువులైతే ఎంత నరకంగా ఉంటుంది? ఎందుకు నీ కడుపును పుట్టాను అని అంటున్నాడు అనుకోండి కొడుకు, ఎంత నరకంగా ఉంటుంది? నీ కడుపును పుట్టకపోయి ఉంటే నా జీవితం ఎంత బాగుండేదో అని కూతురు అంటుంది అనుకోండి, ఒక తల్లి తండ్రికి ఎంతటి క్షోభ అది. ఇలా నీ చుట్టూ నీ సంబంధమే, నువ్వు అడుగు వేసిన ప్రతి దగ్గర నీకు తెలియకుండా ఏదో ఒక వ్యతిరేకత, అన్ని పరిస్థితులు మనుషులందరూ పగబట్టినట్టుగా జరుగుతూ ఉంటే అది జీవితము నరకభూయిష్టంగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అనంటే ప్రాణము నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దానికి సృజనాత్మకమైన శక్తి ఉంది. ప్రాణానికి సృజనాత్మకమైన శక్తి ఉంది, అంటే క్రియేటివ్ పవర్ ఉంది దానికి. దేనినైనా క్రియేట్ చేయగలిగే పవర్ ఉంది. అందుకే మనం అంటూ ఉంటాము, నువ్వు దేన్నైనా సృష్టించగలిగిన వాడవి అని. మనిషి దైవంతో సమానం, బ్రహ్మతో సమానము. నువ్వు దేన్నైనా సృష్టించగలవు అనేటువంటి ఒకనొక సామర్థ్యం కలిగిన వాడవి అని అంటుంటాం. ఆ శక్తి సహజంగా ప్రతి మనిషిలో, వాడి యొక్క ప్రాణానికి ఆ శక్తి ఉంది. అమ్మవారు క్రియాత్మక అనేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది అని అంటారు. క్రియాశక్తి కలిగినటువంటి ఒక లక్షణం కలిగి ఉంటుంది అమ్మవారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కలగలుపుగా ఉంటుంది అమ్మవారి శక్తి. ఆ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అమ్మవారికి ఉంది అని అంటే అర్థము అమ్మవారు నీ ప్రాణరూపంలో నీలో సంచరిస్తున్నారు.
ఈ శరీరము ఈ మనస్సు నీదై ఉండొచ్చు, కానీ ప్రాణం మాత్రం దైవానిదే. అది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి రెండు కలగలుపుగా ఉంటాయి. ఆ ప్రాణానికి ఉన్నటువంటి ఆ క్రియేటివ్ ఎనర్జీ, ఆ క్రియేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది నీ జీవితాన్ని సుఖంగా సౌభాగ్యవంతంగా ఆరోగ్యవంతంగా చెయ్యటం కోసం పనిచేయాలి తప్ప, ఆ క్రియాశక్తి నీకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది అంటే భూమి మీద కాపాడగలిగినాడు ఒకడు ఉండడానికి వాడిని. ఎవరి దగ్గర ఎవరైనా సాధకులు మన దగ్గరకు వచ్చేసి పరిస్థితులు ఏమి బాగోలేదండి అని అంటే, మనము ఏం చెప్తుంటామనంటే, మీరు సరెండర్ అయిపోయి కొద్ది రోజులు మేము చెప్పినట్టుగా సాధన చేయండి అమ్మా అంటుంటాం. ఎందుకనంటే ఆ సమయంలో వాళ్ళు బాగా సరెండర్ అయిపోయి శరణాగతి చెందిపోయి వాళ్ళు సున్నితంగా మారి వారు నమ్మకముతో కూర్చుని వాళ్ళు సాధన చేస్తూ ఉంటే, వారికి అపసవ్యంగా పనిచేస్తున్నటువంటి ఆ క్రియాశక్తిని సవ్యస్థితిలోకి మార్చేస్తే పరిస్థితులన్నీ తేలిక పడిపోతుంటాయి. ఆ పని చేస్తూ ఉంటాము వాళ్ళు మనల్ని ఆశ్రయించి వచ్చినప్పుడు. అందుకే పనులు జరిగిపోతున్నాయండి అంటారు. ఎవరైనా ఒక యోగి ఒక దగ్గర కూర్చొని ఉంటే, ఆ సమక్షంలో మీరు కూర్చొని ఉంటే చాలు, మీకు అపసవ్యంగా సంచరిస్తున్నటువంటి ఆ యొక్క క్రియాశక్తి ఏదైతే ఉందో, ప్రాణ క్రియాశక్తి, అది సవ్యంగా తిరగటం మొదలుపెట్టేస్తుంది. అందుకనే సాధనే చేయలేదు, వచ్చి మాకు కనపడి వెళ్ళిపోయారు, సత్సంగంలో కూర్చున్నారు, హాయిగా కూర్చున్నారు, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదో మావిడి తీసుకురమ్మన్నది నేను తీసుకొచ్చాను, మా వారు వెళ్దామని అన్నారు నువ్వు కూడా రా అన్నారు ఆయన కాదని లేక వచ్చాను, పలానా వారు ఒకటే పోరు పెట్టేస్తున్నారు రండి 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 అని ఆమె బాధ భరించలేక ఒకసారి ఇళ్ళు వస్తే గోలు వదులుతుంది అనుకొని వచ్చాము కూర్చున్నాం. కానీ వారు అంతసేపు సత్సంగంలో కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ చేసేటువంటి క్రియల వలన, ఇక్కడ యోగ స్థితి పొందినటువంటి కొందరి యోగుల శక్తి వలన అపసవ్యంగా తిరుగుతున్నటువంటి వాడి యొక్క ప్రాణము క్రియాశక్తి ఏదైతే ఉందో అది సవ్యంగా తిరగడం మొదలుపెట్టేస్తుంది. అసలు వాడు ఏదో ఊరికే వచ్చిన వాడికి ఆ మరుసటి సమయం నుండి వాడి జీవితంలో అన్ని మంచి జరగడం మొదలుపెట్టేస్తూ ఉంటాయి. అందుకనే పూర్వము ఏం చెప్పేవారు అంటే, ఆ దేవాలయానికి వెళ్ళి కూర్చో అంటారు, ఏదైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి వెళ్ళి కూర్చో అని అంటుంటారు. ఆ కూర్చుంటే వీడి యొక్క అపసవ్య దిశలో జరుగుతున్నటువంటి ఏదైనా కష్టం రాగానే ఏం చెప్తారు మీకు, ఏదో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు లేదా పురోహితుల దగ్గరికి వెళ్తారు, ఏమండి అన్ని కష్టాలే వస్తున్నాయండి అని అంటే, గుడికి రోజు ఒక 11 వారాలు మీరు గుడికి వచ్చి వెళ్ళండమ్మా, ఒక 7 వారాలు 3 వారాలు గుడికి వెళ్ళిండమ్మా, ఇలాంటివి ఏ చెప్తుంటారు. ఎందుకనేది వాళ్ళకు కూడా తెలియదు, అది మంచి జరుగుతుంది అని తెలుసు అంతే. కానీ అక్కడ జరిగేది ఏంటి అని అంటే, నిజంగా ఆ ఆలయము సరైన రీతిలో శక్తివంతం చేసి ఉంటే, దానికి యంత్ర బలము సరిగ్గా ఉంటే, ఆ ప్రాంతంలో నువ్వు కూర్చుంటే ఆ యొక్క అక్కడుండేటువంటి ఆ యంత్రశక్తులు నీలో సంచరిస్తున్నటువంటి ప్రాణము సవ్య దిశగా మారేలా దానికై అది పనిచేస్తుంది. అందుకనే కాశీ క్షేత్రానికో అరుణాచల క్షేత్రానికో మనము ప్రతి సంవత్సరము ఒకసారి వెళ్ళొస్తుంటాం రెండిటికి. ఎందువలన అంటే, మీరు ఆయా క్షేత్రములు అలా కూర్చునుంటే ఆ సమయంలో మీకు ఏర్పడేటువంటి అపసవ్యపు ప్రాణ సంచారాలు ఏవైనా ఉండుండి దానివల్ల మీరు ఏవైనా అవస్థలు పడుతుంటే, కుటుంబంలో కలహాలో, భార్యాభర్తలో కలహాలో, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలో ఏవైనా ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు కాశీలో ఒక 3 రోజుల పాటు సాధన చేసుకుంటూ హాయిగా అక్కడ అలా ఉంటే మీ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా, ప్రాణ సంచారం అంతా కూడా సవ్య దిశగా సంచరించడం మొదలుపెట్టి జీవితంలో అన్ని గొప్ప మార్పులు ఏర్పడటానికి కారణమవుతూ ఉంటాయి. మనము అతి త్వరలో ఆశ్రమ నిర్మాణం చేసుకోబోతున్నాం, ఆశ్రమ స్థల సేకరణ చేసుకున్నాం, మనము ఆ ప్రాసెస్లో ఉన్నాము.
ఆ యొక్క క్షేత్రము ఎలా నిర్మాణం కాబడుతుంది అని అంటే, అక్కడికి వచ్చిన వాడు అక్కడికి వచ్చి అక్కడ కాసేపు సమయం గడిపి వెళ్ళిపోతే చాలు, వాడి ప్రాణాన్ని గిర్రం తిప్పి వదిలేస్తాం. వాడు ఎటో తిరుగుతూ ఉంటాడు, వాడి ప్రాణము అపసవ్యంగా అడ్డగోలుగా తిరుగుతూ ఉంది. వాడు అసలు ఎందుకు పుట్టానరా భగవంతుడా అనిపిస్తూ ఉంటుంది. అరే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే వాడిని చూసి చెప్తూ ఉంటాడు జ్యోతిష్యుడు, అరే నువ్వు అసలు ఎట్లా పుట్టావు. మొన్న ఏదో టీవీలో ఒక జోకు కనపడుతుంది, వాడికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్తే వాడు జ్యోతిష్యం చూసి ఇంత నిష్ట దరిద్రుడు ఎట్లా పుట్టేవారా అని అన్నట్టు ఇసిరేస్తాడు జాతకాన్ని. ఛీ, నీ జాతకం చూడటమే మాకు దరిద్రం రా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు వాడిని. అంటే వాడికి అంత అపసవ్యంగా ఉంది వాడి శక్తి. అటువంటి వాడు వచ్చి అక్కడ కూర్చున్నా కూడా వాడి యొక్క ప్రాణము సవ్య దిశకి తిరిగి వాడు ఒక గొప్ప సవ్య క్రియాశక్తి పరుడుగా మారిపోయి అనూహ్యమైనటువంటి జీవితంలో ఒక అద్భుతమైన అనూహ్యమైన మార్పులు పొందేలా అక్కడ మనము మన ఆశ్రమంలో అటువంటి విషయాలని మనం అక్కడ ప్రతిష్ఠించుకుంటాం. అటువంటి శక్తిని మనము సవ్యంగా మలుచుకోగలిగేటువంటి సవ్యం దిశలో సంచరించేలా ఒక ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణ సంచారం సవ్య దిశలో జరిగేలా మనం అక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఏం లేదు, ఊరికే కూర్చోండి అన్నట్టు. కాశీ వెళ్తే మీరు ఏం చేయక్కర్లే, ఊరికే ఉండండి అలాగా గందరగోళం లేకుండా అని. అందుకనే మనం మొన్న కాశీ యాత్ర చేసినప్పుడు ఏం చేసాం, మొదటి రోజునే ఫస్ట్ రూల్ ఏంటి, మౌనము అని. ఎందుకంటే మీరు మాట్లాడేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఎట్లున్నారు అట్లానే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళినా కూడా. అందుకే ఆ 3 డేస్ ఏంటి, కంప్లీట్ మౌనం. మౌనంగా మీరు మీ ప్రయత్నం ఏదో మీరు చేస్తూ, లేదు నాకు సాధనే అర్థం కావట్లేదు, గురువుగారు చెప్పే విషయమే అర్థం కావట్లేదు నాకు, నాకు అసలు నా వల్ల కావట్లేదు అర్థం చేసుకోవటం అని, ఓ పర్వాలేదు హాయిగా అక్కడ ఉండు అలాగా, నీ అపసవ్యతలన్నీ సవ్యంగా మారటం మొదలు పెట్టేస్తుంది అక్కడ. అటువంటి ఒక యంత్ర నిర్మాణము ఆ యొక్క కాశీక్షేత్రంలో ఉన్న ఋషులు అలాంటి నిర్మాణం చేశారు. అటువంటి నిర్మాణమే మనం మన ఆశ్రమంలో చేసుకుంటాం. అక్కడికి వచ్చి ఊరికే ఉండాలి చాలు, ఏదో రిసార్ట్కి వచ్చినట్టు ఉన్నా చాలు. ఒక రిసార్ట్కి వచ్చి ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటున్నారు, 2 రోజులు మాకు పెద్ద ఆధ్యాత్మికత తెలియదు. ఊరికే నువ్వు ఆ క్షేత్ర శక్తి పరిధిలో నువ్వు అలా ఉండు, వితిన్ డేస్లో నీ యొక్క ఎనర్జీ సిస్టమ్ అంతా చేంజ్ కావటం మొదలు పెడుతుంది. అప్పటి వరకు నీకు వ్యతిరేకంగా పనిచేసే ఆ ఎనర్జీ సిస్టమ్ సవ్య దిశగా మారటము మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క ఆ శక్తి క్రియాశక్తి సవ్యంగా మారిందో అక్కడి నుండి వాడి జీవితంలో మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంటుంది. అప్పటి వరకు వాడు బంగారమే పట్టుకున్న మట్టి అయిపోతుంటుంది. పిల్లల్ని ముద్దుకి దగ్గరగా తీసుకుంటే హ్యాచ్ అయిపో అని అంటుంటాడు వాళ్ళ నాన్ని. కానీ ఆ ప్రాణ సంచారము సవ్య దిశగా మారిపోతే లోకమంతా మనల్ని ప్రేమించేదిగా మారుతుంది. సమస్తము మానవాళికి మనం ప్రియమైన వారిగా మారిపోతుంటాం. సమస్త ప్రకృతి మన కోసమే ఉన్నదేమో, మనకే పనిచేస్తుందేమో అన్నంత వైభవంగా మన జీవితం మారిపోతూ ఉంటుంది. మన యొక్క ప్రాణము సవ్యంగా సంచరించటం మొదలు పెడితే సింపుల్ విషయం. ప్రస్తుతం మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ ప్రాణం అపసవ్యంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న కారణంగా జరుగుతుంది. దాన్ని మనము సవ్యంగా తిప్పుకోవటమే. అందుకే యోగములోకి రాగానే, మన పరిధిలోకి రాగానే వారు ఏదో కష్టం చెప్పుకొని పోగానే వారు కనీసం మనసులో మనల్ని గుర్తుపెట్టుకుని కూర్చుంటేనే వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పులు రావటం మనం గమనిస్తూ ఉంటాం. మనందరి ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో ఆ అనుభవం ఉంది, లేదంటే ఇక్కడ కూర్చోలేదు ఎవరు కూడా. ఎవరు కూడా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడని ఎన్నో విషయాలు
నెరవేరటం వల్ల ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా అంటే వాడి యొక్క అపసవ్య స్థితి సవ్యంగా మారింది. వాడి జీవితంలో అపసవ్యంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా సవ్యంగా మారిపోయాయి. అప్పటి వరకు ద్వేషాన్ని అనుభవించిన వాడు అందరి ప్రేమని అనుభవించటం మొదలుపెట్టాడు, అనుభూతి చెందటం మొదలుపెట్టాడు. కుటుంబంలో ఏదో శాంతి ఏర్పడింది, విషయాలు అనుకూలించటం మొదలుపెట్టాయి. ఆ యొక్క ప్రాణాన్ని ఎప్పుడూ సవ్యముగా, అది మనకి అనుకూలంగా పనిచేసేలా దాన్ని నిలుపుకునే బాధ్యత మనది. నువ్వు వదిలేస్తే దానంతటా అది అపసవ్యం అవుతుంది, అపసవ్యం అవుతుంది. వ్యతిరేకంగా పనిచేయచ్చు, అనుకూలంగా పనిచేయచ్చు. స్టీరింగ్, కారు నడపడం వాడికి, నడపడం రాని వాడి చేతికి స్టీరింగ్ ఇస్తే అది ఎటో పోతుంటుంది బండి, కారు. అలా జీవితం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు మనుషులు. అందుకే మనము క్షేత్రాన్ని ఎందుకు ఆతృత పడుతున్నామనంటే, నిర్మాణం చేయడానికి మనము వ్యక్తిగతంగా ప్రతి మనిషికి సహాయం చేయాల్సి వస్తే కుదరట్లేదు. ఒకవేళ చాలా ఎక్కువ ప్రమాదంలో ఉండి వాళ్ళకి వెంటనే సహాయం చేస్తే, ఇప్పుడు నేను కుంటుకుంటూ వచ్చినట్టే ఉంటుంది నా పరిస్థితి, చాలా అవస్థలు పడాల్సి వస్తూ ఉంటుంది. నేను ఒక మనిషికి చేసే సహాయం వల్ల ఆ దాని ప్రభావం నా శరీరం మీద పడిపోతూ ఉంటే నేను తట్టుకోవటం ఎలా? ఇదే నొప్పితో నేను ఊర్లన్నీ తిరుగుతూ ఉన్నాను, ఎంత కష్టంగా ఉంటుంది, నరకంగా ఉంటుంది. అయి అటువంటి పరిస్థితులు లేకుండా ఎక్కువ మందికి మనం సహాయం చేయగలిగేలా ఉండటం కోసము మనము ఆ శక్తివంతమైన ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం. ఏం లేదు, ఏదో సమస్య వచ్చింది, ఇప్పుడు చెప్పావు అమ్మ వచ్చేసి ఒక 3 రోజులు మన ఆశ్రమంలో ఉండు, సెట్ అయిపోయింది, గొప్పవండి. అట్లా పనులన్నీ పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు ప్రత్యేకంగా నేనేం చేయనక్కర్లే, అక్కడ నేను దానికి కావాల్సినంత చేసి పెట్టుకున్నాను, అక్కడ మీరు ఉంటే దానితో మీరు బాగు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. విషయాలన్నీ చక్కబడటం మొదలు పెడుతుంటాయి. మీ ప్రాణ సంచారము మీకు అనుకూలమైన సంచారంగా మారటం మొదలు పెడుతూ ఉంటుంది. ఇది వ్యతిరేకంగా, మీరు వదిలేస్తే వ్యతిరేకంగా కూడా సంచరిస్తుంది మీ ప్రాణం. మీకు దానికి సంబంధించిన శాస్త్రం మీకు తెలియలేదనుకోండి, దానికి సంబంధించిన జ్ఞానం మీకు లేదనుకోండి, అది ఎటు పడితే అటు తిరుగుతుంది. దాని ప్రాణి అది క్రియాత్మక శక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, దానికి క్రియేటివ్ పవర్ ఉంది, దానికి సృజనాత్మక శక్తి ఉంది ప్రాణానికి. కాబట్టి ఆ సృజనాత్మక శక్తి ఉన్నటువంటి ఆ ప్రాణం ఎలా అయినా ప్రవర్తిస్తుంది. దానికి మంచి చెడు అనేది లేదు, అది తిరుగుతుంది అంతే. దాని యొక్క దిశలో అది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ కర్మ, నువ్వు చేసుకున్నటువంటి చెడు కర్మల యాక్టివేషన్ మొదలవుతుందో జీవితంలో, అప్పటి నుంచి అది అపసవ్యంగా పనిచేయటం మొదలు పెడుతుంది, వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడుతుంది. మనం అనుకుంటుంటాము నా తెలివితో అన్నిటినీ జయించగలను అని, కానీ తెలివితో కాదు, నీ కర్మ నిన్ను ఇటు అటు అటు ఇటు చేస్తూ ఉంటుంది. అందుకే మనము పదే పదే చెప్తాం, మీరు మంచి పనులు చేయండి. ఎందుకనంటే మనం చేసే సేవ, మనం చేసే మంచి పనులు, మనం చేసే దాన ధర్మాలు అన్నీ కూడా నీలో నీకు పవిత్ర భావనని పెంచుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, లక్ష్మిగారు ఏదో పాపం ఆమె ఇంట్లో పెళ్ళి కూడా కాదు, తన సొంత అవసరాల్లో ఇబ్బందులు ఎన్నున్నా ఏదో మంచి కార్యక్రమం మొదలుపెట్టామని చెప్పేసి వాళ్ళనో వీళ్ళనో అదో ఇదో స్పోక్ చేసేసి ఇగోండి అని ఇస్తాం అంటే లోపల ఎంత ప్రౌడ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక తెలియని ఒక ఉత్సాహము, ఒక మనలో మనకు ఒక పవిత్ర భావన వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎందుకునంటే నువ్వు ఎంత స్ట్రెచ్ చేస్తే నీ సామర్థ్యాన్ని అంత పెరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఉదయాన్నే లేచి ఒక 10 అడుగులు వేయటమే కష్టం అనుకున్న వాళ్ళు ఒక 4 రోజుల పాటు అదే పనిగా 10 అడుగులు వేస్తూ ఉంటే, ఒక 10 రోజుల తర్వాత వాడు 20 అడుగులు వేయగలుగుతుంటాడు. కిలోమీటరే నడవగలిగిన వాడు 2 కిలోమీటర్లకి వాడి స్ట్రెచ్ పెరుగుతూ ఉంటుంది. వాడి సామర్థ్యం పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది వాడు పెంచుతూ ఉంటే. అలానే కూర్చొని ఉన్నాడు అనుకోండి, వాడు 10 అడుగులు కాస్త 5 అడుగులకే కుదించబడతాయి, 4 రోజుల తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి. మనం ఎంతగా ఉపయోగిస్తూ ఉంటే శరీరాన్ని,
అంతగా అది దాని సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఎంతగా మెదడుకి పని చెబుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే అది అంతగా దాని సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. లేని పక్షంలో మొద్దులా అలాగే పడి ఉన్నది అనుకోండి, మెదడు కొంతకాలానికి ఏ చిన్న పని కూడా ఇటు దోమ వాళ్ళు ఉంటుంది, కుడుతూ ఉంటున్నారా ఎవడన్నా కొద్దిగా దోమని కొట్టంటారా, వీడి మెదడు సహకరించదు. ఈ చేయి తీసి చేయాల్సి వస్తే వాడి మెదడు సహకరించదు. ఓపియం లాంటి చాలా ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ దోమ కుడుతూ ఉంటుంది, అది వాడికి తెలుస్తూనే ఉంటుంది, కానీ దాన్ని ఇట్లా విదిలించుకోవటానికి మెదడులో కణాలు సిగ్నల్స్ సపోర్ట్ చేయవు. ఈ చేయి తీసి చేయటానికి సిగ్నల్స్ సపోర్ట్ చేయవు. అది కుడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు, కానీ ఇది తీసి చేద్దామని తెలియదు వాడికి, అనిపించదు. అలా మెదడు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అలాగా పడిపోయి ఉందనుకోండి, వాడి శరీరంలో ఏ వాడి మెదడులో ఏ విషయాలు పనిచేయవు, యాక్టివ్గా ఉండవు, వాడి సామర్థ్యం పూర్తి కోల్పోతాడు. అలానే నీ ప్రాణము, నీ సామర్థ్యాన్ని నువ్వు ఎలా పెంచుకుంటూ వెళ్తే నీ సామర్థ్యం అంతగా పెరుగుతూ ఉంటుంది. ఆ దిశగా మనము దాని సామర్థ్యాన్ని పెంచే వైపుగా మన మనస్సు సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మన శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మన ప్రాణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇవి నిరంతరము మనలో జరగకపోతే మనము ఎక్కడో ఒక దగ్గర మనం బోర్లా పడిపోతాం, లేవలేనట్టుగా పడిపోతుంటాం. అందుకనే శంభో యోగంలో మూడిటికి ప్రాధాన్యత ఇస్తాం మనం కదా, ఏదో ముతకగా ఇలా కూర్చొని ఉండిపో, ఎందుకంటే నీ శరీర సామర్థ్యం ఎట్లా పెరిగేది, శరీరాన్ని హోనం చేసే పరిస్థితి చేసుకొస్తూ ఉంటాం. లేదంటే సాధారణ మనిషి సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యం ఒక మనిషి యోగికి ఉండాలి, అది మానసికంగాను శారీరకంగా కూడా. అలాంటివి లేని విద్యలలోనే, అటువంటి విధానాలలోనే గురువులు కూడా మూలబడిపోయిన వాళ్ళలాగా ఉంటారు. మనకు అదే అలవాటు అయిపోయి గురువులు అనగానే నీరసంగా ఉండాలి ఇలా అని అనుకుంటుంటాం. వాళ్ళ విధానంలో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఫిజికల్ బాడీ యాక్టివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం అన్ని డైమెన్షన్స్లో ఉన్నాం కదా, మనం శరీరంతో ఉన్నాం కదా, శరీర సామర్థ్యం కూడా చాలా బలంగా ఉండాలి. యోగులు చాలా బలమైనటువంటి వారు, అందుకనే వాళ్ళు మర్మ కళలు, మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలని కూడా కనిపెట్టింది మళ్ళీ యోగులే కదా. కత్తి యుద్ధాలు, కర్ర యుద్ధాలు లాంటి పెద్ద పెద్ద యుద్ధ విద్యలని కూడా కనిపెట్టింది మళ్ళీ యోగులే కదా. మూలన కూర్చుని వాళ్ళు కనిపెట్టగలరా? ఎందువల్ల అంటే యోగి మల్టీ డైమెన్షనల్గా అన్ని స్థాయిలలో చాలా యాక్టివ్గా ఉండాలి. అది మనకు తెలియక బాగా బలహీనంగా ఉన్న గురువు గారిని చూస్తే మీకు బాగా నమ్మకం ఉంటుంది, ఆయన గొప్పవాడేమో, బాగా యాక్టివ్గా ఉండే గురువు కాదేమో అని అనిపించేస్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అలాగా అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ ఒక యోగి మల్టీ డైమెన్షనల్ లెవెల్ యాక్టివ్గా ఉంటాడు, అప్పుడే వాళ్ళని యోగి అంటారు. మనసుని, శరీరాన్ని, ప్రాణాన్ని శక్తివంతంగా ఉంచుకునే విధంగా మనం మారాలి. అలా మనం మనల్ని మనం మలుచుకోవాలి, అప్పుడే ప్రాణము అనుకూలంగా సంచరించడం మొదలు పెడుతుంది. ప్రాణము అనుకూలంగా సంచరించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రాణము అనుకూలంగా సంచరించడం మొదలు పెడుతుందో అప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి మార్పులు సంభవించడం మొదలు పెడతాయి. ఆ రకమైనటువంటి ఒక డిజైన్ని మనము శంభో యోగములో మన సాధన విధానాలన్నీ కూడా క్రమక్రమంగా అలా ఉంటాయి. మనం అందరికీ బయటికి కనపడటానికి శంభో క్రియ ఒకటి నేర్పిస్తామని అనుకుంటుంటారు. ఏదో వీళ్ళు జపాలు చేస్తూ ఉంటారు, మంత్రాలకు చంద్రకాయలు రాలతాయా అని వీళ్ళు అపనమ్మకం ఏర్పరచుకుంటుంటారు. కానీ లోపలికి వస్తున్న కొద్దీ
విశ్వరూపం తెలుస్తూ ఉంటుంది, యోగం యొక్క వైభవం ఏంటో తెలుస్తూ ఉంటుంది.